హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పే టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ త్రాడు వంటి గురించి మాట్లాడడం ఫ్రెండ్స్ సో వాళ్ళతో ఇండియా అయితే సిరీస్ విన్ అయింది కాబట్టి ఈ మ్యాచ్లో కొన్ని చేంజెస్ జరగచ్చు సో ఆ చేంజెస్ అని చెప్తాను దాన్ని బట్టి మీరు టీం క్రియేట్ చేసుకోండి ముందుగా మనం ప్లేయింగ్ లోన్ చూద్దాం ఫ్రెండ్స్ ప్లేయింగ్ లోన్ చూసే దానికంటే ముందు నేను ఎస్ఎల్ టీమ్ ఆఫ్టర్ టాస్ తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్ లిం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి ఒక లింక్ ఓపెన్ అవ్వకపోతే మీ టెలిగ్రామ్ సర్చింగ్లో శివ డ్రీమ్ టీమ్స్ సెర్చ్ చేయండి ఇలా టూ పాయింట్ సెవెన్కి సస్క్రైబర్ ఉంటారు దీంట్లో జాయిన్ అవ్వండి సో ఇదే నేమ్తో రెండు ఫేకి కోట్లు కూడా ఉన్నాయన్నమాట దాంట్లో జాయిన్ అయితే మాత్రం మీరు మోసపోతారు సో నా నెంబర్ ఉంటుంది సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ జీరో సెవెన్ ఈ నెంబర్ ఉంటుంది నా ఛానల్లో ఈ నెంబర్ ఉన్న ఛానల్లోనే జాయిన్ అవ్వండి సో మీకు టీమ్స్ అయితే మీకు ఆఫ్టర్ టాస్ తర్వాత ఇస్తారు ఫ్రెండ్స్ సో మనం ఇక మ్యాచ్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ మన ఇండియా ప్లేయింగ్ ల్యాండ్ చూద్దాం ఇండియాలో ఓపెనింగ్ వచ్చేసి దావన్ గిల్ ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ మనకి ఇద్దరు మనకి కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ అండ్ మంచి ఫామ్లో కూడా ఉన్నారు సో బట్ ఈ మ్యాచ్లో గిల్ ప్లేస్లో గైక్పడి వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీరైతే ముందుగా టీమ్స్ క్రియేట్ చేసినప్పుడు గిల్నే పెట్టుకోండి ఒకవేళ ఆఫ్టర్ టాస్ తర్వాత గైయక్ వస్తే మాత్రం గిల్ ప్లేస్లో గైయక్వాడని తీసుకోండి సో మనకి ఎవరైనా మంచిగా ఆడే ప్లేయర్స్ ముగ్గురు కూడా సో అండ్ ఈ పిచ్చర్స్ కూడా మంచిగా బ్యాటింగ్ పిచ్చెర్స్లా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టూ వన్ డేస్ కూడా రెండు టీమ్స్ కూడా త్రీ హండ్రెడ్ ఎబోనే కొట్టాయి సో ఈ మ్యాచ్ కూడా మాక్సిమం త్రీ హండ్రెడ్ ఎబో కొట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు టూ టీమ్స్ నుంచి బ్యాట్స్మెన్ ఎక్కువ తీసుకోండి సో ఒక గైక్ వస్తే గైక్ పని తీసుకోండి గిల్లు ఉంటే గిల్ నేను పెట్టుకోండి సో ఎస్ఎల్ ఇద్దరిని తీసుకోండి కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వన్ డే వచ్చేసి శ్రేయసాడు మనకి లాస్ట్ టూ మ్యాచ్ కూడా మంచి కన్స్టర్ పర్ఫార్మెన్స్ చేశాడు సో మీరు ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్లీ కెప్టెన్ కూడా ట్రై చేయండి అండ్ సూర్యకుమార్ యాదవ్ అయితే మనకి లాస్ట్ టూ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు బట్ మనకి తెలుసు సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడతాడు సో మీరు ఎస్ఎల్లో తీసుకు ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా అయితే మాత్రం ఎస్ఎల్ తీసుకోండి ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ అయితే వదిలి వదిలేయండి ఒక గ్రాండ్లీ మాత్రం కెప్టెన్ పెట్టండి రెండు మూడు టీమ్లో కెప్టెన్ పెట్టండి పర్లేదు మంచి ఇలాంటి పిచ్చిలో మంచిగా ఆడే ప్లేయరే బట్ లాస్ట్ టూ మ్యాచెస్ బ్యాడ్లకు ఫెయిల్ అయ్యాడు సో మీరు మా అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి సంజు శాంసంగ్ సో ఈ మ్యాచ్లో ఒక చేంజెస్ సరిగితే మాత్రం శాంసంగ్ ప్లస్లో ఈషన్ కిషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీరైతే శాంసంగ్ పెట్టుకొని ఒక ఏషియన్ కిషన్ వస్తే మాత్రం తర్వాత తీసుకోవచ్చు సో మనకి లాస్ట్ మ్యాచ్ చూసే ఫిఫ్టీ రన్స్ కొట్టాడు మంచి ఫామ్లోనే ఉన్నాడు ఎవరు ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ పిచ్ మనం వికెట్లు ఎక్కువ పడట్లేదు మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎవరైనా సరే ఆడే ఛాన్స్ అయితే ఉంది సో ఇది నెక్స్ట్ వచ్చేది హుడా హుడా మంచి ఫామ్లో ఉన్నాడు బ్యాటింగ్లో మనం రీసెంట్గా టీ ట్వంటీ సిరీస్ కూడా చూసాం మంచి సెంచరీ కూడా చేశాడు సో మళ్ళీ ఈ ప్లస్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బౌలింగ్ కూడా వేస్తున్నాడు ఫైవ్ ఓవర్స్ అలా వేస్తున్నాడు బౌలింగ్ కూడా సో మీరు ఎస్ఎల్ ఒక కొంచెం రిస్క్ చేయాలంటే ఎస్ఎల్ తీసుకోండి లేదంటే గ్రాండ్ లీవ్ కెప్టెన్ పెట్టండి అండ్ అక్షర్ నెక్స్ట్ అక్షరపట్టి మంచి స్పిన్నర్ ఆల్రౌండర్ లాస్ట్ మ్యాచ్ చూసిన థర్టీ ఫైవ్ బాల్స్ సిక్స్టీ సెవెన్ రన్స్ కొట్టాడు ఐదు సిక్స్లు కొట్టాడు ఫ్రెండ్స్ మంచి బ్యాటింగ్ మంచి చేయగలిసి సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ కూడా ఒక అంటే ఫుల్ కూడా బౌలింగ్ తేయట్లేదు లాస్ట్ టూ అయితే వేయలేదు సో మ్యాక్సిమం ఎస్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు గ్రాండ్లు తీసుకుని ఎస్ఎల్ మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే చాలా మంది లాస్ట్ మ్యాచ్ ఆడారు కదా అని ఎస్ఎల్ తీసుకుంటారు బట్ ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అంత ఛాన్స్ రాకపోవచ్చు ఎందుకంటే మనకి బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఒక సె సెకండ్ బ్యాటింగ్ అయితే మాత్రం వదిలేయండి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకోండి మనం బౌలింగ్ బౌలింగ్ ఆర్డర్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫేస్ బౌలింగ్ వచ్చేసి సిరాజ్ ఠాకూర్ సో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏసింగ్ అయినా ఆవిష్కరణ ఇద్దరు ఒకరైతే అయితే ఉండొచ్చు ముగ్గురు ఫేస్ బౌలర్స్ ఉన్నారు స్పిన్ బౌలింగ్ వచ్చేసి చాహల్ అక్షర్ పటేల్ దీపక్ హుడా ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు సో ఇక మనకి డెత్ బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే మే సిరాజ్ ఇద్దరైతే డెత్ బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇది మనకి ఇండియా ప్లేయింగ్ ఎలా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఇండియా సెకండ్ బ్యాటింగ్ అయితే ఇండియా బౌలర్స్ని ఎక్కువ తీసుకొని బ్యాట్స్మెన్ బ్యాటింగ్ కెప్టెన్ ట్రై చేయండి ఎస్ఎల్ అయినా లీగైనా సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం కొంచెం వెస్ట్ ఇండీస్ బౌలర్స్ కూడా తీసుకోండి కొంచెం అలా ట్రై చేయండి సో ఇది వెస్ట్ ఇండీస్ సారీ ఇండియా బ్యాటింగ్ అయితే మనం వెస్ట్ ఇండీస్ చూద్దాం వెస్ట్ ఇండీస్ ఓపెనింగ్ వచ్చేసి హోప్స్ మయర్స్ సో మన ఇద్దరు కూడా మంచిగా లాస్ట్ టూ మ్యాచ్లు మంచిగా ఆడిన పిల్లలు ఫస్ట్ మ్యాచ్ హోప్ ఫెయిల్ అయ్యాడు బట్ సెకండ్ మ్యాచ్ సెంచరీ చేశాడు ఫ్రెండ్స్ సో మంచి కన్స్టెంట్గా ఆడే ప్లేరే మీరు హోప్ని ఎస్ఎల్ తీసుకోండి అండ్ గ్రాండ్లీ కెప్టెన్ కూడా ట్రై చేయండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇంకో కీపింగ్ వచ్చేసి సంజు శాంసన్ ఉన్నాడు బట్ ఇక్కడ లోయర్ వస్తారు కాబట్టి సంజు శాంసన్ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ మీరు హోప్ని తీసుకోండి టీమ్స్లలో నెక్స్ట్ మే చేస్తాను బౌలింగ్ వేస్తాడు అండ్ బ్యాటింగ్ కూడా ఓపెనింగ్ వస్తారు కాబట్టి మీరు ఎస్ఎల్ తీసుకోండి కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు గ్రాండ్ లీగ్ కూడా మినిమమ్ ఒక సిక్స్ టు సెవెన్ టీమ్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్రూక్స్ ఫ్రెండ్స్ బ్రూక్స్ కూడా మంచి కన్స్టెంట్గా ఆడే ప్లేయరే బట్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు ఈ సిరీస్లో బట్ మీరు అయితే ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్లీ కెప్టెన్ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కింగ్ కింగ్ మాత్రం అంత మనం గాల్లో దిప్పమని చెప్పాలి ఎప్పుడు ఆడతాడు ఎప్పుడు ఆడలో అని చెప్పలేము సో మీరైతే ఎస్ఎల్ఏ వదిలేయండి గ్రాండ్లీగ్ మాత్రం ఒక రెండు మూడు ఇట్లు తీసుకోండి అండ్ పురాణ పురాణి అయితే మనకి చూసే లాస్ట్ మ్యాచ్ కూడా సెవెంటీ రన్స్ అయితే కొట్టాడు సో మీరు ఎస్ఎల్ తీసుకోండి గ్రాండ్లీగ్ మాత్రం ఒక కెప్టెన్ పెట్టండి ఎస్ఎల్ పెట్టద్దు అండ్ పావెల్ పావెల్ కూడా మనకి తెలుసు మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ బట్ ఈ సిరీస్లో అయితే ఎప్పుడు ఆడలేదు ఇంతవరకు ఆడలేదు సో మీరైతే గ్రాండ్లీ ట్రై చేయండి మాత్రం ఎస్ఎల్ మాత్రం వదిలేయండి సో ఇక్కడ ఎస్ఎల్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మంది బ్యాట్స్మెన్ ఉన్నారు ఈ పిచ్ మీద బ్యాటింగ్ బాగా చేసినాం ఎవరైనా సరే సో మనకి ఇండియా నుంచి ఇంతమంది బ్యాట్స్మెన్ మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు ఎక్కడ వెస్ట్ ఇండిస్ నుంచి మంచి ప్లేయర్సే ఉన్నారు సో అందుకే కొంచెం ఎస్ఎల్ క్రియేట్ చేయడం మాత్రం కొంచెం రిస్క్ అని చెప్పాలి సో అందుకని నేను టూ ఎస్ఎల్ టీమ్స్ చెప్తాను ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎవరో సెకండ్ బ్యాటింగ్ అయితే ఎవరని అని సో దాన్ని బట్టి మీ టీం పెట్టుకొని అది ఆ టీం నేను లాస్ట్లో చెప్తాను మనం నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ షపార్డ్ షపార్ట్ మీరు ఎస్ఎల్ తీసుకొని కెప్టెన్ గ్రాండ్లీ కెప్టెన్ ట్రై చేయండి ఎందుకంటే డెత్ ఓవర్ బౌలింగ్ వేసే ఛాన్స్ అయితే ఉంది అండ్ బ్యాటింగ్ కూడా చేయగలరు ఫస్ట్ మ్యాచ్ చూస్తే మనకి ఫార్టీ రన్స్ అయితే కొట్టాడు సో మీరు ఎస్ఎల్ తీసుకొని గ్రాండ్లీ మాత్రం కెప్టెన్ ట్రై చేయండి అండ్ హుసేన్ వర్షన్ ఇద్దరైతే స్పిన్నర్ ఫ్రెండ్స్ సో మనకి స్పిన్నర్ ఒక తీసుకోవాలనుకుంటే మాత్రం ఏ హుసేన్ తీసుకోండి ఎందుకంటే మంచి మంచి స్పిన్నర్ యాక్చువల్గా సో మనం రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్ వాటిలో చూసాం కనుక మంచి బౌలింగ్ అయితే వేస్తాడు సో మీరు ఎస్ఎల్ తీసుకోవాలనుకుంటే ఒక స్పిన్నర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక సైడ్ తీసుకోండి వాల్షన్ అయితే వదిలేండి ఒక తీసుకుంటే గ్రాండ్లీ ఒక ట్వంటీ టీంలో తీసుకోండి అండ్ ఇక్కడ సీలెస్ అండ్ జోసఫ్ ఇద్దరైతే డెత్ బౌలింగ్ అయితే వేస్తారు సో మీరు ఒకళ్ళ వెస్టిండీస్ ఫస్ట్ బౌలింగ్ అయితే మాత్రం వీళ్ళిద్దరం ఎక్కువ తీసుకోండి ఒకలా సెకండ్ బౌలింగ్ మాత్రం అయితే ఒక టొ టీమ్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు అండ్ ఇది షెపర్డ్ షెపర్డ్ కూడా డెత్ బౌలర్ స్పీడ్ బౌలర్ ఈ ముగ్గురు అయితే స్పీడ్ బౌలర్ సో స్పిన్ వచ్చేసి ఒకసారి వాల్స్ ఇద్దరైతే ఉన్నారు సో ఇది రెండు ప్లేయింగ్ లేవు మీ అయితే ఎస్ఎల్ టీమ్ చెప్తారు ఫ్రెండ్స్ కష్టమే ఎస్ఎల్ ప్లేయర్ బట్టా చెప్తాను వీంత్ర మన ఎస్ఎల్ ప్లేయర్ మనం చాలా మంది తీసుకు వచ్చేనక బ్యాటింగ్ బాగుంది కాబట్టి ఇక్కడ గిల్ స్వదావన్ గిల్ అయ్యర్ శృంగమేయదో హుడా చాహల్ సిరాజ్ తాకూర్ హోబ్ మెర్స్ బ్రూక్ పురాన్ షెపర్డ్ జోసెఫ్ సో ఇంతవరకు అయితే నేను ఎస్ఎల్ టీం తీసుకుని సో మన గ్రాండ్ పేర్ని కొంచెం రిస్క్ అయినా పర్లేదు ఇలాంటివి కెప్టెన్ బెట్టర్వచ్చు అనుకుంటే మాత్రం అలా ఎలాంటి వాళ్ళు బెటర్ చెప్తారు ఫ్రెండ్స్ సో ఇక్కడ యాదవ్ శాంసంగ్ హుడా అక్షర్ పటేల్ సిరాజ్ థాకూర్ ఒక ఏ సింగ్ ఉంటే మాత్రం ఏ సింగ్ తీసుకున్నాను ఎందుకంటే ఈ పిచ్చిలో బౌలర్స్ ఎక్కువ వికెట్ పట్టడం అనేది కొంచెం కష్టం బట్ ఎవరు పెట్టడం మీద మనం పెడితేనే గ్రాండ్లీ విన్నే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనం అనుకున్న స్ట్రాటజీ సక్సెస్ అవుతాయి సో అందుకని కొంచెం రిస్క్ చేసి బౌలర్ని అని పర్లేదు ఇక్కడ కెప్టెన్ వచ్చేసి బ్రూక్స్ కింగ్ పావెల్ షెపర్డ్ జోసెఫ్ సేల్స్ సో ఇంతవరకు అయితే మీరు కెప్టెన్ ట్రై చేయండి గ్రాండ్లీ బట్ కొంచెం రిస్కే బట్ పర్లేదు ఎలాంటి ట్రై చేయండి సో మనం ఇప్పుడు ఎస్ఏ టీమ్ చూస్తాం సో ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఈ టీం పెట్టండి మనం కామన్గా దావన్ కాన్స్టెంట్ కాని ప్లేయర్ కాబట్టి కెప్టెన్ సెలెక్ట్ చేశాను సో ఇండియా టాప్ ఫోర్ అనేది సెలెక్ట్ చేశాను సో ఇక్కడ డెత్ బౌలింగ్ జోసెఫ్ ఎసర్ కాబట్టి జోసెఫ్ని తీసుకున్నాను అండ్ ఇది ఇది ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఇలా తీసుకోండి అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మనకి త్రీ ముగ్గురు ఆగురు బ్యాట్స్మెన్ ఉన్నారు ఇద్దరు బౌలర్స్ ఉన్నారు సో ఇక మీరు థాగూర్ ప్లేస్లో ఇంకా వేరే బాల్ మన స్పీడ్ బౌలర్ ఎవరిని తీసుకున్నా పర్లేదు సిరాజ్ని తీసుకోండి పర్లేదు సో ఇది ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకోండి ఒకవేళ ఇండియా సెకండ్ బ్యాటింగ్ అయితే ఇలా తీసుకోండి సేమ్ దావెన్ కెప్టెన్ పెట్టాను గిల్ని వైస్ కెప్టెన్ పెట్టాను ఇక్కడ ఇండియా సెకండ్ బ్యాటింగ్ అయితే మన మన బౌలర్స్నే తీసుకోండి ముగ్గురిని తీసుకోండి లేదా నలుగురిని తీసుకున్నా పర్లేదు సెపరేట్ ప్లేస్లో ఇంకో బౌలర్ని తీసుకున్నా పర్లేదు సో మన ఇండియా బౌలింగ్ తీసుకొని మనకి ఇండియా నెక్స్ట్ టాప్ త్రీని తీసుకోండి వాళ్ళ వాళ్ళలోనే కెప్టెన్ వైస్కోర్ పెట్టండి ఇక్కడ గిల్లీని అయ్యర్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కెప్టెన్గా పర్లేదు సో సేమ్ సెకండ్ బ్యాటింగ్ మన నలుగురు ఉన్నారు ఫస్ట్ బ్యాటింగ్ వెస్ట్ ఇండీస్ తోలు సో ఈ విధంగా తీసుకోండి ఎందుకంటే మనకి సెకండ్ బ్యాటింగ్ అయితే కొంచెం స్కోర్ని చూసుకొని ఒక తక్కువ స్కోర్ ఉంటే మనకి టాప్ త్రీ మెంబర్సే బ్యాట్స్మెన్ క్లోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముగ్గు తక్కువ ముగ్గుర తీసుకున్నాను వాళ్ళని కెప్టెన్ వైస్ కెప్టెన్ పెట్టాను మన సో ఇది మీరు ఫస్ట్ బ్యాటింగ్ అయితే అలా సెకండ్ బ్యాటింగ్ అయితే ఇలా ట్రై చేయండి ఒక ఇది వాళ్ళ వీడియో మీకు ఇంకా నెక్స్ట్ గ్రాండ్ లీగ్ ఎలా పెట్టలేదు ఎస్ఎల్ ఎలా టీమ్స్ క్రియేట్ చేయాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేసి మీకు నెక్స్ట్ వీడియోస్ చేస్తాను రేపే నుండి ఆ వీడియోస్ కావాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చాలామంది ఫేక్ ప్రైమ్లో ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి మనీ మనీ ఈ కానీ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు ఇలా చాలామంది చేస్తారు కదా మీకు ఎవరైనా గ్రాండ్ లీగ్ కానీ స్మాల్ లీగ్ కానీ ప్రైమ్ కావాలని నన్ను కా కాంటాక్ట్ అవ్వచ్చు సో నా నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ సిక్స్ డబల్ టూ వన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ